సూపర్ అల్టిమేట్ టేస్ట్ అండి. అత్తిపోయింది మీరు కూడా. వానాకాలం వచ్చేసింది కాబట్టి సాయంత్రం పూట హ్యాపీగా మీరు ఇలా మిరపకాయ బజ్జీ చేసుకొని తినండి. ఇంటిల్ల वर्षाकाल स्टार्ट चल्लगा उन्नप्पुडु सायंत्रं मनं मिरपकाय बज्जील वेसुकुंटे दानि रुचे वेरु असलु चेप्पलेम कदंडी अंत हैप्पीगा उंटुंदी वान पडुतू उंटे काबट्टि ई रोजु मनं मिरपकाय बज्जी चेयबोतुन्नां चाला अंटे चाला टेस्टीगा उंटुंदी కొంచెం నా స్టైల్లో మిరపకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఓకే అండి, ఫస్ట్ మనం ముందుగా మిరపకాయలు తీసుకున్నాము. ఇవి బజ్జీ మిరపకాయలు అంటారు. కొంచెం కారం తక్కువ ఉంటుంది. మనం లోపల ఫిల్లింగ్ కి ఈ విధంగా ఇవేమీ తీయక్కర్లేదు, అలానే ఉంచొచ్చు. కొంచెం ఇలా గాట్లు పెట్టుకుందాం అన్నిటికీ. ఓకే, ఫస్ట్ మనం ముందుగా ఏంటంటే ఈ చింతపండుని జ్యూస్ చేసి పెట్టుకున్నాము. ఎంత కావాలో అంత మీరు జ్యూస్ చేసి పెట్టుకోండి. దీంతో కొంచెం జీలకర్ర వేసుకుందాం, కొంచెం salt, ఒక 2 టీస్పూన్ శనగపిండి వేసేసుకుందాం. ఇది పల్లీల పొడండి. వేరుశనగ పప్పు మనం వేయించుకొని పొడి చేసుకున్నాం కదా, ఆ పల్లీల పొడి ఇది. ఇది కూడా మనం ఒక 2 టీస్పూన్, అంటే ఇది ఎంత కావాలో కొంచెం గట్టిగా అవ్వాలి. గట్టిగా అయ్యే వరకు మనం దీన్ని కలుపుకుందాం. లోపల మనం స్టఫింగ్ చేసుకోవాలి కదా మిర్చిలో. చాలా బాగుంటది, మీకు కారం అస్సలు ఉండదు ఈ మిర్చి అయితే. ఇంకా ఇది మనం స్టఫింగ్ వేయడం వల్ల మీకు రుచి బాగా పెరుగుతుంది. ఎంత వేసుకోవాలి స్టఫింగ్ అనేది మీ ఇష్టం. 2 very boring minutes later. మిర్చి తీసుకొని కొంచెం దీని లోపల కూర వేసుకుందాం. మీకు చేతితో పెట్టుకుంటే చాలా బాగా వస్తది. చేతితోనే కూరేస్తాను మొత్తం. ఓకే అండి, మనం ఆయిల్ ఫస్ట్ స్టాప్ అయిన పెట్టేసుకున్నాం. ఎలిగి చేస్తే అది కాగుతూ ఉంటుంది. లోపల మనం పైన పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ పెట్టుకున్నాము. శనగ పిండి ఒక బౌల్ తీసుకుంటున్నాను. మీకు బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్ అండి చాలు. సరిపడా ఉప్పు, కొంచెం వాము వేసేసుకుందాం. వాము మీకు డైజెస్ట్ అవ్వడానికి చాలా మంచిది. మనకు కారం ఒక చిన్న టీ స్పూన్ అండి చాలు. ఒక చిటికెడు సోడా అండి, కొంచెం వంట సోడా. అన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు బ్యాటర్ కలుపుకుందాం. పిండిని కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ తిక్కుగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. మనం అలా కలిపేసుకుందాం. A few inches later. ఉండలు లేకుండా మనం మంచిగా కలిపేసుకుందాం పిండిని మొత్తం. ఈ కన్సిస్టెన్సీ ఉండాలండి. చూసారా ఈ బ్యాటర్ చూడండి. ఇలాగా చేయి పెడితే మనకు చూడండి ఇలా అంటుకోవాలి. చిన్నగా మీకు జారాలి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. అప్పుడు మీకు సరిగ్గా పట్టుకుంటుందండి. మన పచ్చిమిర్చి ఉంది కదా బజ్జి మిర్చికి, పిండి కరెక్ట్గా పట్టుకొని మీకు చాలా బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం నూనె కూడా కాగిపోయి ఉంటుంది వేసేసుకుందాం. ఓకే అండి, మనం బజ్జీని ముంచేద్దాం. పిండిలో డిప్ చేసేసుకుందాం మంచిగా. ఓకే, వేసేసుకుందాం. సూపర్గా కాగిపోయింది ఆయిల్. చూడండి సూపర్ సూపర్గా కాగిపోతుంది. మన మిరపకాయ బజ్జీ చూడండి ఎంత బాగా వచ్చాయో. 5 minutes later. ఓకే, మనకి కాగిపోయాయి. మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది బజ్జీ. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా రావాలి, అప్పుడే మీకు క్రాక్స్. దీంతో మిరపకాయ కొంచెం బయట కనిపిస్తే మిరపకాయ బజ్జీ పర్ఫెక్ట్గా వచ్చింది.
లోపల చూసి చూసిగా ఉంది పైన వచ్చే చూడండి క్రిస్పీగా ఉంది కదా ఇలా మనం కలుపుకొని మిరపకాయ బజ్జీలు చేసేసుకుందాం ఓకే ఇంకా మిగతావి కూడా నేను డిప్ చేసేస్తాను అలాగే అయినా తినేసేయచ్చు లేదు కొంచెం మధ్యలో మనం స్టఫింగ్ చేసుకుందాం కొంచెం ఉల్లిపాయలు కొత్తిమీర వేసేసుకుందాం ఓకే ఓకే చాట్ మసాలా కొంచెం కొంచెం చాట్ మసాలా చల్లేసుకొని నిమ్మకాయ పిండేస్తే అత్తిపోతదండి టేస్ట్ ఓకే మనం ప్లేట్ లో పెట్టేసుకుందాం ఇలా కూడా మనం స్టఫింగ్ చేసుకోవచ్చు ఇంకా మనం చాలా వేసుకోవచ్చు మన ఇష్టం వేరుశెనగ పప్పు కొంతమంది వేస్తారు కొంతమంది క్యారెట్ ఇవన్నీ కూడా కలిపి వేసుకుంటారు ఈ రోజు నేను ఓన్లీ ఉల్లిపాయలు కొత్తిమీర మాత్రం स्टफिंग पेट्टी निम्मकाय चाट मसाला वेस्तुन्नानु सिंपल गा ओके निम्मकाय अंते इला मनं चेसेसुकुंदां हाफ अला तिनोच्चु हाफ इला तिनोच्चु మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయింది చూడండి సూపర్ సూపర్ యమ్మీ టేస్ట్ నాకు ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ ఉంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అంత బాగుంటుంది టేస్ట్ చేస్తున్నా నేను యమ్మీ లోపల మనం స్టఫింగ్ పల్లి కొంచెం చింతపండు తోటి చేసాం కదా सूपर अल्टिमेट टेस्ट अत्रिपोयिंदी वानाकालम वच्चेसिंदी काबट्टी सायंत्रं पूट हैप्पीगा इला मिरपकाय बज्जी चेसुकोनि तिनंडी इंटिल्लपादी ओके वीडियो कनुक नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी सब्स्क्राइब चेयंडी ओके बाय।